broken, born confused, they see. A, B, C, D. American born confused, they see. Welcome to ABCD pre-release event. Great evening to all the mega fans here. Hi. మన ఏబిసిడి సినిమా హీరో అల్లు శిరీష్ యా వెల్కమ్. ఇప్పుడిప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చేసిన అల్లు శిరీష్ గారికి స్వాగతం, సుస్వాగతం. May 17th కి మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఏబిసిడి ఫుల్ ఫామ్ ఏంటో మేము కనిపెట్టేశాం. ఓకే, చాలా మంచి. ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన ఏబిసిడి మూవీ హీరో అల్లు శిరీష్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు దిస్ బ్యూటిఫుల్ ఈవినింగ్. అండ్ అంతేకాకుండా సిరీష్ ఆల్రెడీ ట్రైలర్ లాంచ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు వచ్చి లాంచ్ చేశారన్న సంగతి మనందరికీ తెలిసిందే. అండ్ ఆ రోజు ప్రామిస్ చేశారు నేను ఏమేమైతే మాట్లాడాలనుకుంటున్నానో మొత్తం అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాటలు బయట పెడతానని. సో ఆ మాటల కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం. Yes sir. సో దానికంటే ముందు ఇక్కడికి వచ్చేసిన ఏబిసిడి మూవీ హీరోయిన్ రుక్సార్ డిల్లన్ కి కూడా వెల్కమ్. Oh yes sir. So ikkada matram the first song play avadaniki ready ga undi. America na America ninu miss avutunna baga slumulo idumulo na future ardham kaka bad time nannu bad toti kodite destiny agiralli dust billo tukinde America na America ninu miss avutunna baga slumulo idumulo na future ardham kaka. Ee cinema producer Madhura Siddharetti garu to please come on stage, alage co-producer Dheeraj garu to present the bouquet to Raja garu. Ee cinemalo oka key role poshichinatvanti Raja garini sadharanga vedik meediki aahvanisthunnamandi. So already release hadavidilo padipoyi producers chaala chaala busy ayipoyaru. And yes, of course, that's Raja for you. This one is very special to me. ఇంతకుముందు ఎప్పుడు చేయనట్టుగా ఇట్ హ్యాస్ అ స్పెషల్ టచ్ టు ఇట్ అండ్ థ్యాంక్స్ టు సంజీవ్ ఫర్ బ్రింగింగ్ ఇట్ అవుట్ ఆఫ్ మీ అండ్ సిరీష్. ఇట్స్ ఫ్యాంటాస్టిక్ టు వర్క్ విత్ హిమ్. ఇట్స్ హీస్ అ గ్రేట్ కో యాక్టర్ అండ్ రుక్సార్, సారీ వీ డిడ్ంట్ గెట్ టు వర్క్ ఇన్ దిస్ మూవీ టుగెదర్ ఇన్ ఎనీ ఆఫ్ ద సీన్స్, బట్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అండ్ భరత్ అండ్ ద హోల్ టీమ్. దిస్ లాట్ ఆఫ్ ఎనర్జీ వెన్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ రియలీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ మూవీ. ఓకే, ఆన్ May 17th ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. సో సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ నాకు ఏబిసిడి గురించి ఫాస్ట్ మన అందరికి అటెన్షన్ వచ్చింది ఎప్పుడు అంటే ఆ మెల్లమెల్లగా పాట విన్నప్పుడు కదా. Yes. అసలు ఈ పాటల క్రియేటర్ ద మ్యూజిక్ డైరెక్టర్ గారిని ఒకసారి స్టేజ్ మీద పిలుద్దామా? యా. సో కానీ దానికంటే ముందు వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ద కో ప్రొడ్యూసర్ ధీరజ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సో కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ఆడియో. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? Yes, మ్యూజిక్ డైరెక్టర్ జుడా సాంది ఇక్కడ. మెల్ల 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 మెల్లగా కన్నుల్లో మత్తులాగా లాపే కల నిజం ఒకే క్షణం అయోమయం గా ఉందే చెరో సగం పంచే విధం ఇదే మిటో బాగుందే. How are you guys doing this evening? Mukhyanga naato pani chesina musicians mariyu lyric writers singers andarki chaala thanks. It's only possible because of them that we have ABCD album. Suresh Productions and Big Ben Cinemas for presenting our movie, our producers Mr. Sridhar garu, Yash Rangini garu and our co-producer Dheeraj garu, they've apparently made me pretty rich with this film. Not just with money though, but with all their love and respect. Thank you sir. Our director Sanjeev Reddy, cinema chusin tarvata 100% I believe that all of you are going to enjoy American born confused desi. I want to thank all the co-stars, wishing them all the best. And Ruksha, I don't think anybody else could have replaced you. You were absolutely beautiful and brilliant on screen. And our rock star for the evening, Allu Shirish, I'm so proud to say that he's my friend today. We've had a beautiful journey which we cannot explain. We just cherish it for our lifetime. And thank you all.
సార్ వేణుగోపాల్ గారు మినిమల్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శిరీష్ గారు ఎక్స్ట్రీమ్లీ నేను పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది అన్ని సినిమాల్లో కంటే. ఇప్పుడు ఈ సినిమాలో ఒక రేంజ్ కనిపించింది నాకు. డెఫినెట్లీ ఈ సినిమా ద్వారా మీరు మరో సక్సెస్ అందుకోబోతున్నారు. డ్యామ్ షూర్ ఇప్పుడే ఆల్ ద బెస్ట్ కాదు కంగ్రాట్స్ చెప్తున్నా. సినిమా డైరెక్టర్ మా ఫ్రెండ్ డైరెక్టర్కి ఫస్ట్ సినిమా చాలా బాగా డీల్ చేశాడు. ఒక్కసారి మీరు ఒక సాంగ్ ప్లే చేయాలి. మెల్లమెల్లగా సాంగ్ ప్రోమో లాంచ్. మెల్లమెల్లగా గుండెల్లో కొత్త రంగు తెల్లవే, మెల్లమెల్ల మెల్లమెల్లగా కన్నుల్లో మత్తులగలవే. కళ నిజం ఒకే క్షణం అయోమయంగా ఉండే, చెరో సగం పంచ విధం ఇదే మిటో బాగుండే. ఇప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చేసిన నాచురల్ స్టార్ నాని గారికి స్వాగతం సుస్వాగతం. వి రిక్వెస్ట్ లిరిసిస్ట్ కృష్ణకాంత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఇన్నాళ్ళకి ఇంత పెద్ద హిట్ సాంగ్తో నాకు ఛాన్స్ వచ్చింది, సో థ్యాంక్స్ టు మద్రాస్ ఇదర్ గారు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అన్న కూడా జుదాస్ అండి, చాలా ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇది ఒకే పాట కాదు, మిగతా అన్ని పాటలు కూడా చాలా బాగున్నాయి. సో ఈ మెల్లమెల్లగా అన్ని ప్లాట్ఫామ్లు కలిపి 25 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం అసలు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆల్రెడీ సాంగ్ పెద్ద హిట్ అయింది, సినిమా కూడా అలాగే అంత రేంజ్లో హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆడియన్స్ పల్స్ తెలుసుకోవాలి హేమంత్ అప్పుడప్పుడు. సో వీళ్ళంతా ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఇక్కడికి వచ్చి మాట్లాడితే వెయిట్ చేస్తున్నారనమాట చూడాలని. నేను కూడా. నువ్వు కూడా అర్థమైపోయింది. ఆఫ్ కోర్స్ లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ రుక్షార్ ఆన్ టు ది స్టేజ్ టు స్పీక్ ఆఫ్ యూ వర్డ్స్ అబౌట్ హర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ మధ్య బాలీవుడ్ వైపు కూడా తన అడుగులు వేస్తున్నది, బుడిబుడి అడుగులు. ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్స్ మధుర శ్రీధర్ గారికి, యశ్ రంగినేని గారికి అండ్ ధీరజ్ గారికి చాలా థ్యాంక్స్. ఐ థింక్ మూవీ షూట్లో నాకు చాలా సపోర్ట్ అండ్ చాలా హెల్ప్ చేశారు. ఇట్ వాజ్ అ గ్రేట్ time working with them, so thank you so much. And na director Sanjeev garu movie lo chala patience chala sweet lo chesaru, and he was always very dedicated as a director. So I wish him all the best for his debut film. And last but not the least, my co-star Alu Sirish. I think he's super energetic on sets and it's great, great shooting and working with him. 17 May lo the film is releasing. Me andari family and friends lo chudandi, and please enjoy the film. Hope you guys love it as much as we love making it for you all. Thank you so much. Thank you. ABCD cinema ki sambandhinchi manam konni paatlu chusam, kaani ippatiki chudani or meeru vinani oka song mee kosam ippudu mem release cheyabothunnam. అండ్ రిలీజ్ చేయడానికి ఇంకొక గెస్ట్ని మేము స్టేజ్ మీదకి పిలవబోతున్నాం. ఎస్, ఆయనే ది డైరెక్టర్ వెంకీ అట్టూరి గారు. సార్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ కో ప్రొడ్యూసర్ ధీరజ్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ బొకే. మెగా అభిమానులందరికీ నమస్కారం. అండ్ ఈ ఫిల్మ్ టీజర్ ట్రైలర్ అన్నీ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ శిరీష్ గారికి అండ్ రుక్ సార్, యూ లుక్ రియలీ బ్యూటిఫుల్. అండ్ సంజీవ్, మస్ట్ హావ్ డన్ అన్ ఆసమ్ జాబ్, ఎందుకంటే ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్రెడీ ఐ థింక్ 10 మిలియన్ కొట్టింది మెల్లమెల్లగా సాంగ్. అండ్ ఇవన్నీ ఏంటంటే గుడ్ సైన్స్ బిఫోర్ అ మూవీ రిలీజ్. సెలబ్రిటీ సాంగ్ లాంచ్. అయ్యాడే ఓవర్ నైట్ లో సెలబ్రేషన్ మొదలైంది వీడి లైఫ్ లో. మందు కొట్టేసి మిడ్ నైట్ లోన నక్కతో కేదో తొక్కుంటాడే. ఇప్పుడే కార్యక్రమానికి వచ్చేసిన ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం అండి. శ్రీ
శ్రీధరును మేము యూ బీన్ ట్రావెలింగ్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నౌ. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ హూ నోస్ హౌ టు ప్రొడ్యూస్ అండ్ హౌ టు మార్కెట్ ఆల్సో సైమల్టేనియస్లీ. ఈ రోజు ఈవినింగ్ మీ అందరి సమక్షంలో కొత్త రిలీజ్ ట్రైలర్ చూద్దామా, రెడీయా? యాక్చువల్గా ఈ ట్రైలర్ లాంచ్ చేయాల్సింది మన చీఫ్ గెస్ట్ నాని, కానీ మీరు అక్కడ ఆగండి, మీరు కాదు నేనే వస్తాం. మిమ్మల్ని చూసిన తర్వాత అదే మళ్ళీ వీఆర్ బ్యాక్ టు అవర్ జెర్సీ. సో ట్రైలర్ లాంచ్ చేయాలి, ఎలాగో నిన్న క్రికెట్ అయిపోయిందని మిస్ అవుతున్నట్టున్నారు. సో మీ క్రికెటింగ్ లాంగ్వేజ్లో సే సంథింగ్ అండ్ అక్కడ ట్రైలర్ లాంచ్ అయిపోతుంది. మీ క్రికెట్ లాంగ్వేజ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు సే. సింపుల్గా చెప్తా, థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. May I have your attention, please? We will be shortly arriving at Hyderabad Airport. We request you to kindly fasten your seat belts. Any special reason for the trip, sir? 3 lakhs in the bill. Double cut. My Citibank unlimited money. The balance in the account is zero. అర్థం కావట్లేదా? ఈ ఇండియా ట్రిప్ మొత్తం ఒక స్కామ్. అమెరికా నిన్ను మిస్ అవుతున్నా బాగా, స్లమ్ములో ఈ దుమ్ములో నా ఫ్యూచర్ అర్థం కాక. సారీ, ఇది యుఎస్ కాదు, ఇండియా. అక్కడ డీల్ చేసినట్టు నువ్వు వీళ్ళని డీల్ చేయలేవు. వీళ్ళకి సెపరేట్ స్కెచ్ వేయాలి. నేను మీకు అప్పుడే చెప్పా, వీడొక నీ చెప్పు పరమ థర్డ్ గేర్ క్యాటర్ చెప్పి మీరు నమ్మలేదు. మీరు ఇలాగే చేశారనుకో, మీకు మంత్రి ఇస్తారని 5,000 కూడా ఆపేయాల్సి ఉంటుంది. యుఎస్ నుంచి వచ్చారని చెప్పారు, మీరు ఇక్కడ ఉండడం ఏంటి? డాడ్, నాకు మనీ వాల్యూ తెలిసిపోయింది, నాకు లైఫ్ వాల్యూ కూడా అర్థమైపోయింది. ఇక మీద నుంచి మీరు ఏం చెప్తే తింటాను. దిస్ ఇస్ కాల్డ్ మ్యాన్షన్ హౌస్. Poor people's rich drink, rich people's favorite drink. ఇప్పుడైతే ఈ ABCD ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నేను ఒక గెస్ట్ని పిలవాలి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమని, కానీ నాకు కొంచెం భయంగా ఉందంటే ఆయన ఇందాక నుంచి నా వైపు చూసి నో 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 అని సిగ్నల్ చేస్తున్నారు. సో నేనైతే పిలవనమ్మా, నువ్వే. ఓహో, అలా అన్నారంటే ఎవరో నాకు కూడా తెలుసు. అఫ్ కోర్స్ సురేష్ బాబు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అండి. సో నువ్వు పిలవకుండా ఉండడమే బెటర్, అందుకని నేనే పిలిచేస్తాను. సురేష్ బాబు గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? అండ్ మధుర శ్రీధర్ రెడ్డి గారిని బొక్కే అంది చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సురేష్ బాబు గారు సార్, మీరు ఈ ఫంక్షన్ కి వచ్చి మా కోసం 2 మాటలన్నా మాట్లాడకుండా వెళ్తా ఎలా చెప్పండి, అందుకని యూ హ్యావ్ టు టాక్. Sridhar is a good friend and we've been together for quite a while and I wish him all the best, but I'm here because of Sirish. Sirish grandfather ninchi naaku telusu. I can see a lot of Allu Ramalinga garu when I see Sirish. So he's a very very nice man. I really remember him dearly, and Sirish's father is my friend, and I wish Sirish does very well and makes his family very proud. All the best, Sirish. You'll do extremely well. To the entire crew, wish you all the best. And I wish this film does very well. Thank you. ఈ ABCD సినిమాకి అన్నిటికంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ఇన్ఫాక్ట్ ఏ సినిమాకైనా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ద డైరెక్టర్. Yes, of course, the captain of the ship, Sanjeev Reddy garini sadharanga vedik meediki aahvanisthunnam andi. ABCD సినిమాని ప్రజెంట్ చేసిన సురేష్ బాబు గారికి అంటే చాలా తక్కువ, అంటే ఆయనకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటాయి కాబట్టి రారు. బట్ ఈ సినిమాని స్టార్టింగ్ నుంచి ట్రావెల్ చేస్తూ ఒక మంచి సపోర్ట్ ఇస్తూ ఆయన ఇచ్చిన ఏదైతే ఉందో, ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ సార్ ఫర్ యూ టు బీ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ అల్లు అరవింద్ గారు కూడా ఆయన ఇచ్చిన గైడెన్స్కి అంతా కూడా చాలా థ్యాంక్స్ సార్. సిరీష్ గారి గురించి చెప్పే ఆల్రెడీ నేను ఎంతమంది ఫంక్షన్లో చెప్పాను, సిరీష్ గారి గురించి మళ్ళీ చెప్తాను. ద వే ఒకసారి షూట్ జరుగుతూ ఉంది, ఒక ఇంపార్టెంట్ మానిటరీ జరుగుతూ ఉంది, మేమందరం ఆ మూడ్లో ఉన్నాము. అక్కడి నుంచి ఒక ఇద్దరు పోక్రీలు రుక్షర్ని కామెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మేము ఆ టెన్షన్లోనే చూసుకోలేదు, బట్ సిరీష్ గారు మేడ్ షూర్ వాళ్ళని వెనకాలకి పిలిపించి వాళ్ళతో రుక్షర్కి సారీ చెప్పించి మళ్ళీ పంపించారు. దట్ సేస్ యువర్ క్యారెక్టర్ సార్. గ్రేట్ సార్, గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఆయనతో చాలాసార్లు హ్యాంగ్ అవుట్ అవుతాను, అంటే ఆయనకు A to Z ఆఫ్ ద మూవీ సినిమా గురించి తెలుసు, అంటే కలిసిన ప్రతిసారి ఐ ట్రై టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ హిమ్. సార్, మిస్సింగ్ యూ దీస్ డేస్. పోస్ట్ ప్రొడక్షన్ మళ్ళీ మిమ్మల్ని కలవాలి, మీతో పాటు ట్రావెల్ చేయాలని ఉంది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఈ మూవీ టీమ్ అందరినీ ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సింది కోరుకుంటున్నాను. స్టార్టింగ్ విత్ రాహుల్ సిప్లిగంజ్, అలానే అక్కడ కూర్చున్నటువంటి జుడాస్ అండి, వేదిక మీదకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఏబిసిడి మూవీ హీరో సిరీష్ గారు అండ్ నాచురల్ స్టార్ నాని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ అండ్ అలానే ఈ మూవీలో వర్క్ చేసినటువంటి కాస్టింగ్ క్రూ అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సో మధుర, శ్రీధర్ రెడ్డి గారు, ధీరజ్ గారు అండ్ శిరీష్ గారు బిగ్ టికెట్ ని నాని గారికి అందజేస్తారు. థ్యాంక్ యూ నాని గారు వచ్చినందుకు. థ్యాంక్స్ అలాట్ ఫర్ ద సపోర్ట్. సంజీవ్ అంతా కవర్ చేశాడు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్. ఐ జస్ట్ థ్యాంక్ గాడ్ అండ్ థ్యాంక్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. కెన్ వి హియర్ ఇట్ ఫర్ అల్లు శిరీష్ ప్లీజ్. ఈ సినిమా, ఈ క్యారెక్టర్ చేయి, ఈ సినిమా చేయి అని ఫస్ట్ నాకు రికమెండ్ చేసింది మరెవరో కాదు, మా కజిన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. 2 ఇయర్స్ క్రితం ఒకసారి ఇంట్లో కూర్చున్నప్పుడు ఏదో మాటల్లో, ఒక క్షణం షూటింగ్ అప్పుడు ఏదో మాటలో వచ్చి నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తే బాగుండు అంటే ఒక నిమిషం ఆగని చెప్పి లోపలికి వెళ్ళి ఒక డివిడీ తీసిచ్చి ఈ మలయాళం సినిమా చాలా చూడు ఒకసారి, నీకు ఈ క్యారెక్టర్ నిజంగా సూట్ అవుద్ది అని చెప్పి ఫస్ట్ టైం చూపించాడు. అది చూసారే ఈ సినిమా చాలా బాగుంది, మనం చేస్తే బాగుంది అనుకున్నాను కానీ కరెక్ట్ డైరెక్టర్, కరెక్ట్ ప్రొడక్షన్ ఎందుకో దొరక అది టైం పట్టింది. సో చరణ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రికమెండింగ్ ద రోల్ ఆఫ్ ఏబిసిడి టు మీ. అండ్ ఈ సినిమా గురించి వస్తే, ఈ సినిమాని చూస్తున్నప్పుడు నాకు నా పర్సనల్ లైఫ్ స్టోరీలా అనిపించింది. ఐ కుడ్ రియలీ రిలేట్ టు ద క్యారెక్టర్ ఆఫ్ ద హీరో అండ్ ఫాదర్. నాకు చూస్తున్న సేపు చాలా 2-3 సార్లు నవ్వుకున్నాను, మా నాన్నగారు కూడా గుర్తుకొచ్చారు. సో ఎందుకు అంతగా పర్సనల్గా కనెక్ట్ అయ్యానంటే, ఈ సినిమాలో హీరో ఫాదర్ మా కొడుకు ఇలాగా కేర్ ఫ్రీగా లైఫ్లో పెద్ద ఆంబిషన్ గోల్ ఏం లేకుండా ఇలాగా మనీ వాల్యూ తెలియకుండా పాడైపోయాడు, ఇతను ఎలా మార్చుకుందాం, ఇతను ఎలా సరిద ఒక పట్టలోకి ఎక్కించవచ్చు అని తపన పడుతుంటాడు అనమాట. నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు నాకు మా ఫాదరే గుర్తుకొచ్చారు. నేను 21 ఇయర్స్ వచ్చినప్పుడు మా ఫాదర్ దగ్గరికి వెళ్ళాను, డాడీ బండి 21 వచ్చినప్పుడు కారు కొనించో, చరణ్ 21 వచ్చినప్పుడు కారు కొనించో. సో అలాగే ఇప్పుడు నేను 21 వచ్చాను, సో నాకు కూడా ఒక కారు కావాలంటే సరే ఏం కారు అన్నారు. సో నాకు మస్టాంగ్ జీటీ స్పోర్ట్స్ కార్ కావాలి డాడీ అన్నాను. వెంటనే చెప్పించి కొడతాను, అసలు ఏమైనా అర్థం అవుతుందా నీకు, నువ్వేం అడుగుతున్నావు, స్పోర్ట్స్ కార్ ఏంటి శిరీష్, నీ వయసు కుర్రోలు మామూలుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకుంటూ లేదా 2-వీలర్స్లో తిరుగుతుంటూ జాబ్ చేసుకుంటున్నారు, నీకు కార్ కొనివ్వడమే ఒక లగ్జరీ, అలాంటిది యువర్ ఆస్కింగ్ ఫర్ అ స్పోర్ట్స్ కార్, యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మనీ అంటే ఈ ఫాదర్లందరూ ఇంత ఏం అడిగిన ఏదో లెక్చర్ బిగుతారు అనుకునేవాడిని. బట్ ఆ రోజు మా ఫాదర్ అలా తిట్టుండకపోతే ఐ డోంట్ థింక్, అండ్ బై ద వే సో ఆ కారు నాకు కొనివ్వకపోతే వెళ్ళి అలిగాను మదర్ దగ్గర, మా అత్త దగ్గర. సో నన్ను చూసి తరే వాడు అడిగింది కాకపోయినా ఏదో ఒకటి కొనుక్కోవచ్చు కదా, ఏదో ఏదైనా కొనివ్వచ్చు, ఏదైనా వేరే కారు కొనివ్వచ్చు కదా అని అడిగితే సరేరా నేనైతే ఈ బడ్జెట్ అనుకుంటున్నా, ఈ బడ్జెట్లో నీకు కావాల్సిన కార్ సెలెక్ట్ చేసుకోవాలంటే అనవసరంగా ఈగోకపోయి నాకు అక్కర్లేదన్న, నీ డబ్బులు నువ్వే ఉంచుకో, నా డబ్బులతో నేనే కారు కొనుక్కుంటా, నా అనవసరంగా పెద్ద సవాల్ ఇసిరాను. బట్ కట్ చేస్తే అక్కడి నుంచి నాకు ఆ కారు కొనుక్కోడానికి 3 సంవత్సరాలు పట్టింది అండ్ ఐ స్టిల్ కుడెంట్ అఫోర్డ్ ద మస్టాంగ్ జీటీ. సో 3 ఇయర్స్ తర్వాత నేను కష్టపడి నా సొంత కార్, ఫస్ట్ కార్ మిట్సుబిషి అవుట్లాండర్ కొనుక్కున్నాను. ఒకవేళ నిజంగా మా ఫాదర్ ఆ రోజు నేను అడిగినట్టు నాకు ఆ కార్ ఇచ్చుంటే మాత్రం ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ రియలీ లెర్న్ ద వాల్యూ ఆఫ్ మనీ. ఏదన్నా ఈజీగా వచ్చేస్తే దాని వాల్యూ తెలిసేది కాదు. సో కష్టపడి నా సొంత డబ్బులతో కార్ కొనుక్కున్నప్పుడు దాని నుంచి వచ్చే కిక్, దాని నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ మరొక లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ సినిమాలో కూడా ఈ సినిమాలో నాగబాబు గారు మా ఫాదర్ ప్లే చేశారు. సో మా రియల్ లైఫ్ ఫాదర్ కొంచెం డిఫరెంట్, చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు చిన్నప్పుడు, చాలాసార్లు బెల్ట్ ఇచ్చి కొట్టడం, ఫ్లవర్ వాస్తో క్యాచ్ ప్రాక్టీస్, ప్లేట్లతో ఫ్రిస్బీ, ఇంట్లో గట్టిగా అందరిలాగే చెప్పులు ఎసరడం, షూలు ఎసరడం, ఇవన్నీ జరిగాయి, చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. బట్ అప్పుడు తిట్టుకున్నాను కానీ ఇప్పుడు చూసుకుంటుంటే ఐ రియలీ థ్యాంక్ఫుల్ దట్ మై ఫాదర్ రేస్ మీ లైక్ దిస్. అండ్ ఈ సినిమాలో నాగబాబు గారు ఒక డైలాగ్ ఉంటుంది, అది మా డాడీని మైండ్లో పెట్టుకునే సంజీవ్ గారు సినిమాలో పెట్టారు. ఆయన ఏమంటారంటే, అరే కొడుగ్గా నా ఆస్తే కదరా, నా విలువలు కూడా నువ్వు పంచుకోవాలని చెప్పి. సో మా నాన్నగారు కూడా ఇలాగే మాట్లాడుతుంటారు. సో డాడ్, దిస్ ఫిల్మ్ ఇస్ ఇన్ అ వే డెడికేటెడ్ టు యూ. అండ్ ఈ క్యారెక్టర్ అవి
అవి నిక్ నేమ్ కానీ యాక్చువల్గా ఫుల్ పేరు అరవింద్, అరవింద్ ప్రసాద్. సో ఇది మా డాడీని ఇన్స్పిరేషన్ కానీ యాక్చువల్గా పెట్టాను. అండ్ నదర్ పర్సన్ హ్యావ్ టు టాక్ ఇస్ అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్ జూడా శాండీ. బెంగళూరులో ట్రావెల్ చేసినప్పుడు రేడియోలో ఆయన పాటలు విని నేను చాలా సర్ప్రైజ్ అయ్యారు, భలే ఉన్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి, ఇలాంటి కంపోజర్ తెలుగుకు వస్తే బాగుండు అనుకున్నాను. అండ్ అలాగా ఆయన కాంటాక్ట్ చేసాక హీ కేమ్ ఆన్ బోర్డ్ విత్ ఏబిసిడి. అండ్ టుడే హీ ఈజ్ నాట్ జస్ట్ అ కంపోజర్, అండ్ ఇందాక తను చెప్పినట్టు వీ బికమ్ గ్రేట్ ఫ్రెండ్స్ అండ్ వీ హ్యావ్ అ గ్రేట్ పర్సనల్ బాండ్ అండ్ కనెక్షన్. జూడా శాండీ, వెల్కమ్ టు టాలీవుడ్. యువ్ డన్ అ ఫ్యాబ్ జాబ్, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ సినిమా అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి మా ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ గారు. ఆయన హీఈస్ అ మ్యాన్ ఆఫ్ లెస్ వర్డ్స్. ఇందాక చూసారు స్పీచ్ అప్పుడు కూడా ఎక్కువ మాట్లాడలేదు. అండ్ నాకు సంజీవ్కి హీ గేవ్ ఫుల్ క్రియేటివ్ ఫ్రీడమ్. అండ్ మేము అడిగిన ఫెసిలిటీస్ అన్నీ మాకు అందజేసి చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆయనతో పాటు మా కో ప్రొడ్యూసర్ ధీరజ్ ముగలేని. ఫస్ట్ టైం సెట్లో చూసినప్పుడు ఎవరైతే ఇతనే హీరోలా ఉన్నాడు అనుకున్నాను, బట్ ధీరజ్ యా ముందురా, ఈయనే ధీరజ్ ముగలేని మా కో ప్రొడ్యూసర్. వీళ్ళిద్దరితో పాటు మరొక నిర్మాత యష్ రంగినేని గారు లండన్లో ఉంటారు. ఆయన మన హీరో విజయ్ దేవరకొండ గారి మదర్ వాళ్ళ బ్రదర్, ఆయనకు మామ అవుతారు. సో ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. హీ వాజ్ ఆల్సో సంబడి వాజ్ వెరీ సపోర్టివ్ అండ్ హెల్ప్ఫుల్ టు ఆల్ ఆఫ్ అస్. ఆయన శ్రీధర్ గారు కలిపి పెళ్లి చూపులు చేశారు. అది సురేష్ ప్రొడక్షన్స్, మన సురేష్ బాబు గారు ప్రజెంట్ చేశారు ఆ సినిమాని. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఈ సినిమా ప్రజెంట్ చేయడం అనేది ఇస్ రియలీ అన్ ఆనర్ టు మీ. యష్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ బోత్ ఏబిసిడి అండ్ డియర్ కామ్రేడ్. ఐ హోప్ యూ స్కోర్ టు బిగ్ హిట్స్ అండ్ హ్యావ్ అ గ్రేట్ 2019. ఎనీవే, సో భరత్ గురించి మాట్లాడుతూ, సో చిన్నప్పుడు ఎప్పుడో చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేసిన భరత్ తోటి ఐ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ కెమిస్ట్రీ. అతను జస్ట్ ఈ సినిమాలో కమెడియన్ కాదు, నా బెస్ట్ ఫ్రెండ్, నా కజిన్. నాతో పాటు 70 డేస్ షూట్ చేశాడు ఈ సినిమాలో. ఐ థింక్ వీ హ్యావ్ అ గ్రేట్ కెమిస్ట్రీ. అండ్ చాలాసార్లు మనం సినిమాలో చూసినప్పుడు ఐ యూస్ టు ఎంజాయ్ సర్టెన్ హీరో అండ్ కమెడియన్ కాంబినేషన్స్. చిన్నప్పుడు నేను చూసినప్పుడు చిరంజీవి గారు, బ్రహ్మానందం గారు, వాళ్ళిద్దరు కాంబినేషన్ నాకు ఫేవరెట్. తర్వాత నేను పెరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అలీ గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. అలాగే ఐ ఫీల్ దట్ మైన్ అండ్ భరత్, నాది భరత్ కూడా ఒక హిట్ కాంబినేషన్ అవుద్ది ఫ్యూచర్లో కూడా. ఎంతోమంది డైరెక్టర్స్ మళ్ళీ మా ఇద్దరు కాంబినేషన్ రిపీట్ చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. అండ్ దెన్ రాజా, రాజా, యూ బీన్ గ్రేట్, గ్రేట్ యాంటాగనిస్ట్, గ్రేట్ విలన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ అలాగే ఈ కథ విన్నప్పుడు నాకు తండ్రి పాత్ర గుర్తొచ్చినప్పుడు ఫస్ట్, అంటే విన్నప్పుడు ఫస్ట్ నా మైండ్లోకి వచ్చింది ఓన్లీ నాగబాబు గారు. అండ్ డైరెక్టర్తో డిస్కస్ చేసినప్పుడు కూడా ఆయన కూడా అదే నాగబాబు గారే మైండ్లో ఉన్నారు. సో నాగబాబాయ్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ప్లేయింగ్ మై ఫాదర్. మీరు తప్ప ఈ క్యారెక్టర్లో నేను వేరే ఎవరిని ఊహించుకోలేను. అలాగే మా భాష, మా బస్తీ క్రౌడ్, ఇల్లాలు చాలామంది ఉన్నారు. ఆల్సో ఐడ్ లైక్ టు థ్యాంక్ మై రైటింగ్ డిపార్ట్మెంట్ అండి, కళ్యాణ్ రాఘవ్ అండ్ కాశీ. అది కాకుండా ఇండస్ట్రీలో నాకు కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళకి ప్రాజెక్ట్తో ఒఫీషియల్గా ఏమీ కనెక్షన్ లేదు, బట్ కేవలం నా మంచి కోరి నేను రిక్వెస్ట్ చేశాను కాబట్టి కథ విని కథలో చేంజెస్ సజెస్ట్ చేసి మా మంచి కోసం పనిచేశారు. వాళ్ళు ఎవరో కాదు, నా ఫ్రెండ్స్ బీవీఎస్ రవి, డైరెక్టర్ కృష్ణ చైతన్య అండ్ సత్యానంద్ గారు. వీళ్ళందరికీ ఐడ్ లైక్ టు టేక్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమా ద్వారా సంజీవ్, మధుర శ్రీధర్ గారు ద్వారా పరిచయం అయిందండి నాకు పవన్ సాధనేన తోటి. పవన్, యువర్ ఇన్పుట్స్ ఫర్ ద స్క్రిప్ట్ హ్యావ్ బీన్ సో హెల్ప్ఫుల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు మై కోస్టార్స్, రుక్షర్, ట్విట్టర్లోను యూట్యూబ్లోను అన్ని కమెంట్స్ నీ గురించే, ఎవరి అమ్మాయి ఎంత క్యూట్గా ఉంది, ఎంత ముద్దుగా ఉందని. షీఈస్ నాట్ జస్ట్ అ ప్రిటీ ఫేస్, బట్ షీఈస్ బీన్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. ఈ సినిమా చూస్తే మీకు అర్థం అవుద్ది, షీఈస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ ఆల్సో. ఆల్రెడీ కృష్ణార్జున యుద్ధంలో చాలామంది మీరు చూసే ఉంటుంటారు. ఇప్పటివరకు నేను చేసుకున్న ఫంక్షన్స్లో మొదటిసారి నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు, కానీ ఐ డోంట్ ఫీల్ లెఫ్ట్ అవుట్ బికాజ్ ఐ హ్యావ్ అ వెరీ స్పెషల్ పర్సన్ విత్ మీ టుడే. అది మరి ఎవరో కాదు, మా చీఫ్ గెస్ట్, న్యాచురల్ స్టార్ నాని. నాని గారి గురించి చెప్పాలంటే ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ఆయన సినిమాలు, ఆయన స్టార్ట్ చేసిన అష్టా చమ్మ అలా మొదలైన నుంచి మొన్న సూపర్ హిట్ అయిన జెర్సీ వరకు ప్రతి సినిమాని ఫాలో అయిన, ఇంక్లూడింగ్ ఆయన ఆడన్ సినిమాలు, ఆహా కళ్యాణం, పైసా, ఇవన్నీ థియేటర్లో చూసి ఎంజాయ్ చేసిన ఎంతోమంది వ్యక్తులు నేను ఒకడిని. అండ్ ఇన్ని ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్స్లో హీస్ రియల్లీ ఎంటర్టైన్డ్. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట నాకు నిజంగా ఎంజాయ్ చేసి, ఆయన ఏ సినిమా చేసిన ఫస్ట్ డే లేదా ఫస్ట్ వీకెండ్ లోపల టికెట్ కొనుక్కుంటూ వెళ్ళి చూసే హీరో ఎవరైనా ఉంటే అది నాని గారు. నాని, ఐ రియల్లీ అడ్మైర్ ద వే యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండస్ట్రీలోకి ఒక యాక్టింగ్ బ్రేక్ తెచ్చుకుని ఒక స్టార్ అయ్యి ఇప్పుడు తెలుగు సినిమాలో వన్ ఆఫ్ ద లీడింగ్ స్టార్స్ అయ్యారు. ఐ రియలీ లుక్ అప్ టు యూ. అండ్ మీకు ఇచ్చిన బిరుదు న్యాచురల్ స్టార్ నాని అనేది మామూలుది కాదు, యువర్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్లెస్డ్ అండ్ గిఫ్టెడ్ యాక్టర్స్ ఇన్ ఆర్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ దేర్. ద లాస్ట్ థింగ్ బిఫోర్ ఐ లీవ్,
థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ స్పేస్ అండ్ దిస్ ఫిలిం. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సిరీష్ గారు. అండ్ రీసెంట్లీ మలయాళంలో కూడా 1970 మూవీకి అవార్డ్ కూడా అందుకున్నారు. ఐఎమ్ ష్యూర్ యువర్ ఫాదర్ మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ తొందరలో మీ ముస్టాంగ్ కార్ కూడా మీకు రావాలని మేము కోరుకుంటున్నాం. అండ్ నౌ మూవింగ్ ఆన్, వి రిక్వెస్ట్ న్యాచురల్ స్టార్ నాని గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ఫర్ అస్. ట్రైలర్ చూస్తుంటే పిల్ల జమీందార్ గుర్తొచ్చింది. ఇక్కడ పిల్ల జమీందార్కి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళినా సరే పిల్ల జమీందార్ గురించి యూనో చాలా ప్రేమ చూపిస్తారు ప్రేక్షకులు. ఐ హోప్ దాన్ని మించి ఏబిసిడీకి రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఈ సినిమా ఈవెంట్కి రావడానికి కారణం మధుర శ్రీధర్ గారు. ఆయన ఎప్పుడు నేను ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆయన పర్సనల్గా కలిసినప్పుడు కానీ ఏదైనా ఒక మంచి సినిమా ఉంది అంటే తన వంతు సపోర్ట్గా ఆయన ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో నిలబడుంటారు. అండ్ ఆయన నాకు మెసేజ్ చేసి ఇలా ఈవెంట్కి రావాలి అని అడిగినప్పుడు ఏదో సడన్గా నాకే తెలియకుండా ఒక బాధ్యతలాగా ఫీల్ అయ్యాను. అరే దీనికి వెళ్ళకపోతే ఇలా, ఇది మధుర శ్రీధర్ గారిది కదా అని. సో ఆల్ ది వెరీ బెస్ట్ సార్, ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి మీకు. అండ్ సిరీష్ లో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, ఒక అది చాలా రేర్ క్వాలిటీ సిరీష్, అది మాత్రం పోకుండా చూసుకో ఎప్పటికైనా సరే. అండ్ నేను యాక్టింగ్ స్టార్ట్ అయినప్పుడు అక్కడక్కడ కలిసేవాడు సిరీష్, కానీ కొంచెం లావుగా, ప్లస్ ఆ టైంలో ఆన్లైన్లో నేను తను రాసిన ఆర్టికల్స్ కూడా చదివేవాడిని, సినిమా బిజినెస్కి సంబంధించి, సినిమా ప్రొడక్షన్ మాడ్యూల్కి సంబంధించి. ఏంటి ఈ అబ్బాయికి ఇంత నాలెడ్జ్ ఉంది, అల్లు అరవింద్ గారికి సరైన సక్సెసర్ దొరికాడు ప్రొడక్షన్లో అనుకున్నాను. కట్ చేస్తే ట్విస్ట్ ఇచ్చి యాక్టింగ్లో జాయిన్ అయిపోయాడు. అది అల్లు అరవింద్ గారిని ఒక్కడనే అలా వదిలేశారు ఇద్దరు, బన్నీ ఇంకా సిరీష్. బట్ పర్లేదు, అరవింద్ గారికి సినిమా ఇండస్ట్రీ అంతా సపోర్ట్ ఉన్నారు కాబట్టి మీరు పెద్దగా ఇవ్వకపోయినా పర్లేదు ప్రొడక్షన్ సైడ్ నుంచి. ఆల్ ది వెరీ బెస్ట్ సిరీష్, ఈ ట్రైలర్ కానీ అన్నీ కూడా చాలా ప్రామిసింగ్గా కనిపిస్తున్నాయి. నీ కెరియర్కి సంబంధించిన ఏబిసిడీలు ఎప్పుడో స్టార్ట్ చేసావు, నీ స్టార్డమ్కి సంబంధించిన ఏబిసిడీలు ఈ సినిమాతో స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇందాక డైరెక్టర్ మాట్లాడుతూ నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను అని చెప్పారు. మీకు ఒక విషయం చెప్పాలి, పర్ఫెక్ట్ స్పీచ్లు ఏమన్నా చూస్తే ప్రిపేర్ అయ్యారేమో అనిపిస్తుంది, మీది మాత్రం నాకు చాలా నిజాయితీగా అనిపించింది. సో కంగ్రాచులేషన్స్, ఇట్స్ ఆల్ లుకింగ్ ప్రామిసింగ్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ టు ద హోల్ అండ్ మా రుక్ సార్, కృష్ణ గారిని ఆ ఊర్లో వదిలేసి అమెరికా ఒకటితో వెళ్ళిపోతుంది. రుక్ సార్ చాలా మంచి పర్ఫార్మర్. నేను గాంధీ షూటింగ్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు అనుకునేవాళ్ళం తనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఈ సినిమా తర్వాత అని. అయితే కృష్ణార్జున యుద్ధంతో మీద ఏమైతే బ్రేక్ వస్తుంది అనుకున్నాం అది కుదరలేదు అనుకుంటా, కానీ దానివల్ల వచ్చిన ఈ సినిమా వల్ల వచ్చే బ్రేక్ సక్సెస్లో మేము కూడా భాగం అవుతాం కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్ రుక్ సార్, విషింగ్ యూ బిగ్ సక్సెస్. అండ్ అందరికీ మొత్తం టీం అందరికీ కూడా విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, సెలవు. థ్యాంక్ యూ సో మచ్ నాని గారు. American born confused they sing A, B, C, D American born confused they sing. American born confused they sing A, B, C, D American born confused they sing. Welcome to ABCD pre-release event. Great evening to all the mega fans here. Hi! Master. Oh yes! మన ABCD సినిమా హీరో అల్లు శిరీష్ is here. Welcome! ఇప్పుడిప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చేసిన అల్లు శిరీష్ గారికి స్వాగతం, సుస్వాగతం. May 17th కి మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఏబిసిడి ఫుల్ ఫామ్ ఏంటో మేము కనిపెట్టేశాం. ఓకే, చాలా మంచి. ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన ఏబిసిడి మూవీ హీరో అల్లు శిరీష్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు దిస్ బ్యూటిఫుల్ ఈవినింగ్. అండ్ అంతేకాకుండా సిరీష్ ఆల్రెడీ ట్రైలర్ లాంచ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు వచ్చి లాంచ్ చేశారన్న సంగతి మనందరికీ తెలిసిందే. అండ్ ఆ రోజు ప్రామిస్ చేశారు నేను ఏమేమైతే మాట్లాడాలనుకుంటున్నానో మొత్తం అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాటలు బయట పెడతానని. సో ఆ మాటల కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం. సో దానికంటే ముందు
ఇక్కడికి వచ్చేసిన ఏబిసిడి మూవీ హీరోయిన్ రుక్సార్ డిల్లన్ కి కూడా వెల్కమ్. ఓ ఎస్, సో ఇక్కడ మాత్రం ద ఫస్ట్ సాంగ్ ప్లే అవడానికి రెడీగా ఉంది. స్లమ్ములో ఈ దుమ్ములో నా ఫ్యూచర్ అర్థం కాక ఈ సినిమా ప్రొడ్యూసర్ మద్రా సిద్ధరెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, అలాగే కో ప్రొడ్యూసర్ ధీరజ్ గారు టు ప్రెజెంట్ ది బొకే టు రాజా గారు. ఈ సినిమాలో ఒక కీ రోల్ పోషించినటువంటి రాజా గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. సో ఆల్రెడీ రిలీజ్ హడావిడిలో పడిపోయి ప్రొడ్యూసర్స్ చాలా చాలా బిజీ అయిపోయారు. అండ్ ఎస్ ఆఫ్ కోర్స్ దట్స్ రాజా ఫర్ యూ. దిస్ వన్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ. ఇంతకుముందు ఎప్పుడు చేయనట్టుగా ఇట్ హ్యాస్ అ స్పెషల్ టచ్ టు ఇట్ అండ్ థ్యాంక్స్ టు సంజీవ్ ఫర్ బ్రింగింగ్ ఇట్ అవుట్ ఆఫ్ మీ అండ్ సిరీష్. ఇట్స్ ఫ్యాంటాస్టిక్ టు వర్క్ విత్ హిమ్. ఇట్స్ హీస్ అ గ్రేట్ కో యాక్టర్ అండ్ రుక్సార్, సారీ వీ డిడ్ గెట్ టు వర్క్ ఇన్ దిస్ మూవీ టుగెదర్ ఇన్ ఎనీ ఆఫ్ ద సీన్స్, బట్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అండ్ భరత్ అండ్ ద హోల్ టీమ్. దిస్ లాట్ ఆఫ్ ఎనర్జీ వెన్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ రియలీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ మూవీ. ఓకే, ఆన్ మే 17th ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. సో సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ నాకు ఏబిసిడి గురించి ఫాస్ట్ మన అందరికీ అటెన్షన్ వచ్చింది ఎప్పుడు అంటే ఆ మెల్లమెల్లగా పాట విన్నప్పుడు కదా. ఎస్, అసలు ఈ పాటల క్రియేటర్ ద మ్యూజిక్ డైరెక్టర్ గారిని ఒకసారి స్టేజ్ మీద పిలుద్దామా? యా, సో కానీ దానికంటే ముందు వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ద కో ప్రొడ్యూసర్ ధీరజ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సో కంగ్రాచులేషన్స్ ఆన్ ది సక్సెస్ ఆఫ్ ఆడియో. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? Yes, మ్యూజిక్ డైరెక్టర్ జుడా సాంది ఇక్కడ. మెల్ల 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 మెల్లగా కన్నుల్లో మత్తులాగా లాపే కళ నిజం ఒకే క్షణం అయోమయం గా ఉందే చెరో సగం పంచే విధం ఇదే మిటో బాగుందే. How are you guys doing this evening? Mukhyanga naato pani chesina musicians mariyu lyric writers singers andarki chaala thanks. It's only possible because of them that we have ABCD album. Suresh Productions and Big Ben Cinemas for presenting our movie, our producers Mr. Sridhar garu, Yash Rangini garu and our co-producer Dheeraj garu, they've apparently made me pretty rich with this film. Not just with money though, but with all their love and respect. Thank you, sir. Our director, Sanjeev Reddy. Cinema chusin tarvata, 100% I believe that all of you are going to enjoy American Born Confused Desi. I want to thank all the co-stars, wishing them all the best. And Ruksha, I don't think anybody else could have replaced you. You were absolutely beautiful and brilliant on screen. And our rock star for the evening, Allu Sirish. I'm so proud to say that he is my friend today. We've had a beautiful journey which we cannot explain. We just cherish it for our lifetime. And thank you all. Sir, Venugopal garu minimal maatladavalsina request chestunnam. Sirish garu, extremely nenu performance chaala baa nachindi. Anni cinemallo kante ippudu ee cinemallo oka range kanipinchindi naaku. Definitely ఈ సినిమా ద్వారా మీరు మరో సక్సెస్ అందుకోబోతున్నారు. డామ్ షూర్ ఇప్పుడే ఆల్ ద బెస్ట్ కాదు, కంగ్రాట్స్ చెప్తున్నా. సినిమా డైరెక్టర్ మా ఫ్రెండ్ డైరెక్టర్కి ఫస్ట్ సినిమా, చాలా బాగా డీల్ చేశాడు. ఒక్కసారి మీరు ఒక సాంగ్ ప్లే చేయాలి. మెల్లమెల్లగా సాంగ్ ప్రోమో లాంచ్. ఇప్పుడే కార్యక్రమానికి వచ్చేసిన నాచురల్ స్టార్ నాని గారికి స్వాగతం. సుస్వాగతం. వి రిక్వెస్ట్
లిరిసిస్ట్ కృష్ణకాంత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఇన్నాళ్ళకి ఇంత పెద్ద హిట్ సాంగ్తో నాకు ఛాన్స్ వచ్చింది, సో థ్యాంక్స్ టు మద్రాస్ సీధర్ గారు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అన్న కూడా జుదాస్ అండి, చాలా ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇది ఒకే పాట కాదు, మిగతా అన్ని పాటలు కూడా చాలా బాగున్నాయి. సో ఈ మెల్లమెల్లగా అన్ని ప్లాట్ఫామ్లు కలిపి 25 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం అసలు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆల్రెడీ సాంగ్ పెద్ద హిట్ అయింది, సినిమా కూడా అలాగే అంత రేంజ్లో హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆడియన్స్ పల్స్ తెలుసుకోవాలి హేమంత్ అప్పుడప్పుడు. సో వీళ్ళంతా ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఇక్కడికి వచ్చి మాట్లాడితే వెయిట్ చేస్తున్నారనమాట చూడాలని. నేను కూడా. నువ్వు కూడా అర్థమైపోయింది. ఆఫ్ కోర్స్ లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ రుక్షార్ ఆన్ టు ది స్టేజ్ టు స్పీక్ ఆఫ్ యూ వర్డ్స్ అబౌట్ హర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ మధ్య బాలీవుడ్ వైపు కూడా తన అడుగులు వేస్తున్నది, బుడి బుడి అడుగులు. ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్స్ మధుర శ్రీధర్ గారుకి, యశ్ రంగినేని గారుకి అండ్ ధీరజ్ గారుకి చాలా థ్యాంక్స్. ఐ థింక్ మూవీ షూట్లో నాకు చాలా సపోర్ట్ అండ్ చాలా హెల్ప్ చేశారు. ఇట్ వాజ్ అ గ్రేట్ time working with them, so thank you so much. And na director Sanjeev garu movie lo chala patience chala sweet lo chesaru, and he was always very dedicated as a director, so I wish him all the best for his debut film. And last but not the least, my co-star Alu Sirish. I think he's super energetic on sets and it's great, great shooting and working with him. 17 May lo the film is releasing. Me andari family and friends lo chudandi, and please enjoy the film. Hope you guys love it as much as we love making it for you all. Thank you so much. Thank you. ABCD cinema ki sambandhinchi manam konni paatlu chusam, kaani ippatavarku chudani or meeru vinani oka song mee kosam ippudu mem release cheyabothunnam. అండ్ ఆ రిలీజ్ చేయడానికి ఇంకొక గెస్ట్ని మేము స్టేజ్ మీదకి పిలవబోతున్నాం. ఎస్, ఆయనే ద డైరెక్టర్ వెంకీ అట్టూరి గారు. సార్, రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ కో ప్రొడ్యూసర్ ధీరజ్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ బొకే. మెగా అభిమానులందరికీ నమస్కారం. అండ్ ఈ ఫిల్మ్ టీజర్ ట్రైలర్ అన్నీ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ శిరీష్ గారికి అండ్ రుక్ సార్, యూ లుక్ రియలీ బ్యూటిఫుల్. అండ్ సంజీవ్, యూ మస్ట్ హావ్ డన్ అన్ ఆసమ్ జాబ్, ఎందుకంటే ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్రెడీ ఐ థింక్ 10 మిలియన్ కొట్టింది మెల్లమెల్లగా సాంగ్. అండ్ ఇవన్నీ ఏంటంటే గుడ్ సైన్స్ బిఫోర్ అ మూవీ రిలీజ్. సెలబ్రిటీ సాంగ్ లాంచ్. అయ్యాడే ఓవర్ నైట్ లో సెలబ్రేషన్ మొదలైంది వీడి లైఫ్ లో. మందు కొట్టేసి మిడ్ నైట్ లోన నక్క తోకేదో తొక్కుంటాడే. ఇప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారికి స్వాగతం, సుస్వాగతం అండి. Sridharunu, you've been traveling for almost 10 years now. One of the producers who knows how to produce and how to market also simultaneously. Ee roju evening mee andar samakshamlo kotta release trailer chudama, ready ah? Actually ee trailer launch cheyalasindi mana chief guest nani, kani meer akkada agandi, meer kada nene vastam. Mimmalni chusin tarvata ade malli we are back to our jersey. So trailer launch cheyali ఎలాగో నిన్న క్రికెట్ అయిపోయిందని మిస్ అవుతున్నట్టున్నారు. సో మీ క్రికెటింగ్ లాంగ్వేజ్లో సే సంథింగ్ అండ్ అక్కడ ట్రైలర్ లాంచ్ అయిపోతుంది. మీ క్రికెట్ లాంగ్వేజ్ వాట్ ఎవర్ యూ వాంట్ సే. సింపుల్గా చెప్తా, థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. వీ విల్ బీ షార్ట్లీ అరైవింగ్ అట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. వీ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్. ఎనీ స్పెషల్ రీజన్ ఫర్ ద ట్రిప్ సార్? 3 లక్షలు అయింది బిల్లు, డబుల్ కట్టు. మై సిటీ బ్యాంక్ అన్లిమిటెడ్ మనీ. ది బ్యాలెన్స్ ఇన్ ద అకౌంట్ ఇస్ 0.
అర్థం కావట్లేదా? ఈ ఇండియా ట్రిప్ మొత్తం ఒక స్కామ్. ఇది యుఎస్ కాదు, ఇండియా. అక్కడ డీల్ చేసినట్టు నువ్వు వీళ్ళని డీల్ చేయలేవు. వీళ్ళకి సెపరేట్ స్కెచ్ వేయాలి. నేను మీకు అప్పుడే చెప్పా, వీడు ఒక నీ చెప్పు పరమ థర్డ్ గేర్ క్యారెక్టర్ చెప్పి మీరు నమ్మలేదు. మీరు ఇలాగే చేశారనుకో, మీకు మంత్రి ఇస్తారని 5,000 కూడా ఆపేయాల్సి ఉంటుంది. యుఎస్ నుంచి వచ్చారని చెప్పారు, మీరు ఇక్కడ ఉండడం ఏంటి? డాడ్, నాకు మనీ వాల్యూ తెలిసిపోయింది, నాకు లైఫ్ వాల్యూ కూడా అర్థమైపోయింది. ఇక మీద నుంచి మీరు ఏం చెప్తారు వింటాను. దిస్ ఇస్ కాల్డ్ మ్యాన్షన్ హౌస్. పూర్ పీపుల్స్ రిచ్ డ్రింక్, రిచ్ పీపుల్స్ ఫేవరెట్ డ్రింక్. ఇప్పుడైతే ఈ ఏబిసిడి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నేను ఒక గెస్ట్ని పిలవాలి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమని, కానీ నాకు కొంచెం భయంగా ఉందంటే ఆయన ఇందాక నుంచి నా వైపు చూసి నో 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 అని సిగ్నల్ చేస్తున్నారు. సో నేనైతే పిలవనమ్మా, నువ్వే. ఓహో, అలా అన్నారంటే ఎవరో నాకు కూడా తెలుసు. అఫ్ కోర్స్ సురేష్ బాబు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నావు అండి. సో నువ్వు పిలవకుండా ఉండడమే బెటర్, అందుకని నేనే పిలిచేస్తాను. సురేష్ బాబు గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? అండ్ మధుర శ్రీధర్ రెడ్డి గారిని బొక్కి అన్ని దేవాసులుగా రిక్వెస్ట్ చేస్తున్నావు అండి. సురేష్ బాబు గారు సార్, మీరు ఈ ఫంక్షన్ కి వచ్చి మా కోసం రెండు మాటలన్నా మాట్లాడకుండా వెళ్తే ఎలా చెప్పండి, అందుకని యూ హ్యావ్ టు టాక్. Sridhar is a good friend and we've been together for quite a while and I wish him all the best. But I'm here because of Sirish. Sirish grandfather ninchi naaku telusu. I can see a lot of Allu Ramalinga garu when I see Sirish. So he's a very, very nice man. I really remember him dearly. And Sirish's father is my friend. And I wish Sirish does very well and makes his family very proud. All the best, Sirish. You'll do extremely well. To the entire crew, wish you all the best. And I wish this film does very well. Thank you. ఈ ABCD సినిమాకి అన్నిటికంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ఇన్ఫాక్ట్ ఏ సినిమాకైనా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ద డైరెక్టర్. Yes, of course, the captain of the ship, Sanjeev Reddy garini sadharanga vedik meediki aahvanisthunnam andi. ABCD సినిమాని ప్రజెంట్ చేస్తున్న సురేష్ బాబు గారికి అంటే చాలా తక్కువ, అంటే ఆయనకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటాయి కాబట్టి రారు. బట్ ఈ సినిమాని స్టార్టింగ్ నుంచి ట్రావెల్ చేస్తూ ఒక మంచి సపోర్ట్ ఇస్తూ ఆయన ఇచ్చిన ఏదైతే ఉందో, ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ సార్ ఫర్ యూ టు బీ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ అల్లు అరవింద్ గారికి కూడా ఆయన ఇచ్చిన గైడెన్స్కి అంతా కూడా చాలా థ్యాంక్స్ సార్. శిరీష్ గారి గురించి చెప్పే ఆల్రెడీ నేను ఎంతమంది ఫంక్షన్లో చెప్పాను, శిరీష్ గారి గురించి మళ్ళీ చెప్తాను. ద వే ఒకసారి షూట్ జరుగుతూ ఉంది, ఒక ఇంపార్టెంట్ మానిటరీ జరుగుతూ ఉంది, మేమందరం ఆ మూడ్లో ఉన్నాము. అక్కడి నుంచి ఒక ఇద్దరు పోక్రీలు రుక్షర్ని కామెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మేము ఆ టెన్షన్లోనే చూసుకోలేదు. బట్ శిరీష్ గారు మేడ్ షూర్ వాళ్ళని వెనకాలకి పిలిపించి వాళ్ళతో రుక్షర్కి సారీ చెప్పించి మళ్ళీ పంపించారు. దట్ సేస్ యువర్ క్యారెక్టర్ సార్. గ్రేట్ సార్, గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఆయనతో చాలాసార్లు హ్యాంగ్ అవుట్ అవుతాను, అంటే ఆయనకు ఏ టు జెడ్ ఆఫ్ ద మూవీ సినిమా గురించి తెలుసు. అంటే కలిసిన ప్రతిసారి ఐ ట్రై టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ హిమ్. సార్, మిస్సింగ్ యూ దీస్ డేస్. పోస్ట్ ప్రొడక్షన్ మళ్ళీ మిమ్మల్ని కలవాలి, మీతో పాటు ట్రావెల్ చేయాలని ఉంది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఈ మూవీ టీమ్ అందరినీ ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సింది కోరుకుంటున్నాను, స్టార్టింగ్ విత్ రాహుల్ సిప్లిగంజ్. అలానే అక్కడ కూర్చున్నటువంటి జుడా సండి వేదిక మీదకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ABCD మూవీ హీరో సిరీష్ గారు అండ్ నాచురల్ స్టార్ నాని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాల్టి కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ అండ్ అలానే ఈ మూవీలో వర్క్ చేసినటువంటి కాస్టింగ్ క్రూ అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. American born confused they say. సో మధుర శ్రీధర్ రెడ్డి గారు, ధీరజ్ గారు అండ్ శిరీష్ గారు బిగ్ టికెట్ ని నాని గారికి అందజేస్తారు. థ్యాంక్ యూ నాని గారు వచ్చినందుకు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద సపోర్ట్. సంజీవ్ అంతా కవర్ చేశాడు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్.
I just thank God and thank my family. Thank you so much. Yeah. Can we hear it for Allu Suresh, please? ఈ సినిమా ఈ క్యారెక్టర్ చేయి ఈ సినిమా చేయి అని ఫస్ట్ నాకు రికమెండ్ చేసింది మరి ఎవరో కాదు మా కజిన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. 2 ఇయర్స్ క్రితం ఒకసారి ఇంట్లో కూర్చున్నప్పుడు ఏదో మాటల్లో ఒక క్షణం షూటింగ్ అప్పుడు ఏదో మాటలో వచ్చి నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తే బాగుండు అంటే ఒక నిమిషం ఆగని చెప్పి లోపలికి వెళ్ళి ఒక డివిడీ తీసిచ్చి ఈ మలయాళం సినిమా చాలా చూడు ఒకసారి నీకు ఈ క్యారెక్టర్ నిజంగా సూట్ అవుద్ది అని చెప్పి ఫస్ట్ టైం చూపించాడు అది. చూసారు ఈ సినిమా చాలా బాగుంది మనం చేస్తే బాగుంది అనుకున్నాను కానీ కరెక్ట్ డైరెక్టర్ కరెక్ట్ ప్రొడక్షన్ ఎందుకో దొరక్క అది టైం పట్టింది. సో చరణ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రికమెండింగ్ ద రోల్ ఆఫ్ ఏబిసిడి టు మీ. అండ్ ఈ సినిమా గురించి వస్తే ఈ సినిమాని చూస్తున్నప్పుడు నాకు నా పర్సనల్ లైఫ్ స్టోరీలా అనిపించింది. ఐ కుడ్ రియలీ రిలేట్ టు ద క్యారెక్టర్ ఆఫ్ ద హీరో అండ్ ఫాదర్. నాకు చూస్తాను సేపు చాలా 2-3 సార్లు నవ్వుకున్నాను. మా నాన్నగారు కూడా గుర్తుకొచ్చారు. సో ఎందుకు అంతగా పర్సనల్గా కనెక్ట్ అయ్యానంటే ఈ సినిమాలో హీరో ఫాదర్ మా కొడుకు ఇలాగా కేర్ ఫ్రీగా లైఫ్లో పెద్ద ఆంబిషన్ గోల్ ఏం లేకుండా ఇలాగా మనీ వాల్యూ తెలియకుండా పాడైపోయాడు. ఇతను ఎలా మార్చుకుందాం ఇతను ఎలా సరి ఒక పట్టలోకి ఎక్కించవచ్చు అని తపన పడుతుంటాడనమాట. నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు నాకు మా ఫాదరే గుర్తుకొచ్చారు. నేను 21 ఇయర్స్ వచ్చినప్పుడు మా ఫాదర్ దగ్గరికి వెళ్ళాను. డాడీ బండి 21 వచ్చినప్పుడు కారు కొనించో, చరణ్ 21 వచ్చినప్పుడు కారు కొనించో. సో అలాగే ఇప్పుడు నేను 21 వచ్చాను. సో నాకు కూడా ఒక కారు కావాలంటే సరే ఏం కారు అన్నారు. సో నాకు మస్టాంగ్ జీటీ స్పోర్ట్స్ కార్ కావాలి డాడీ అన్నాను. వెంటనే చెప్పించి కొడతాను. అసలు ఏమైనా అర్థం అవుతుందా నీకు, నువ్వేం అడుగుతున్నావు స్పోర్ట్స్ కార్ ఏంటి శిరీష్, నీ వయసు కుర్రోలు మామూలుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకుంటూ లేదా 2-వీలర్స్లో తిరుగుతుంటూ జాబ్ చేసుకుంటున్నారు, నీకు కార్ కొనివ్వడమే ఒక లగ్జరీ, అలాంటిది యువర్ ఆస్కింగ్ ఫర్ అ స్పోర్ట్స్ కార్డ్, యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మనీ అంటే ఈ ఫాదర్లు అందరూ ఇంత ఏం అడిగినా ఏదో లెక్చర్ బిగుతారు అనుకునేవాడిని. బట్ ఆ రోజు మా ఫాదర్ అలా తిట్టుండకపోతే ఐ డోంట్ థింక్. అండ్ బై ద వే, సో ఆ కార్ నాకు కొనివ్వకపోతే వెళ్ళి అలిగాను మదర్ దగ్గర మా అత్త దగ్గర. సో నన్ను చూసి తరే వాడు అడిగింది కాకపోయినా ఏదో ఒకటి కొనుక్కోవచ్చు కదా, ఏదైనా వేరే కార్ కొనివ్వచ్చు కదా అని అడిగితే సరేరా నేనైతే ఈ బడ్జెట్ అనుకుంటున్నా, ఈ బడ్జెట్లో నీకు కావాల్సిన కార్ సెలెక్ట్ చేసుకోవాలంటే అనవసరంగా ఈగోకపోయి నాకు అక్కర్లేదన్న, నీ డబ్బులు నువ్వే ఉంచుకో, నా డబ్బులతో నేనే కార్ కొనుక్కుంటా, నా అనవసరంగా పెద్ద సవాలు ఇసిరాను. బట్ కట్ చేస్తే అక్కడి నుంచి నాకు ఆ కార్ కొనుక్కోడానికి 3 సంవత్సరాలు పట్టింది. అండ్ ఐ స్టిల్ కుడెంట్ అఫోర్డ్ ద మస్టాంగ్ జీటీ. సో 3 ఇయర్స్ తర్వాత నేను కష్టపడి నా సొంత కార్ ఫస్ట్ కార్ మిట్సుబిషి అవుట్లాండర్ కొనుక్కున్నాను. ఒకవేళ నిజంగా మా ఫాదర్ ఆ రోజు నేను అడిగినట్టు నాకు ఆ కార్ ఇచ్చుంటే మాత్రం ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ రియలీ లెర్న్ ద వాల్యూ ఆఫ్ మనీ. ఏదన్నా ఈజీగా వచ్చేస్తే దాని వాల్యూ తెలిసేది కాదు. సో కష్టపడి నా సొంత డబ్బులతో కార్ కొనుక్కున్నప్పుడు దాని నుంచి వచ్చే కిక్, దాని నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ మరొక లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ సినిమాలో కూడా ఈ సినిమాలో నాగబాబు గారు మా ఫాదర్ ప్లే చేశారు. సో మా రియల్ లైఫ్ ఫాదర్ కొంచెం డిఫరెంట్, చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు చిన్నప్పుడు. చాలాసార్లు బెల్ట్ ఇచ్చి కొట్టడం, ఫ్లవర్ వాస్తో క్యాచ్ ప్రాక్టీస్, ప్లేట్లతో ఫ్రిస్బీ, ఇంట్లో గట్టిగా అందరిలాగే చెప్పులు ఎసరడం, షూలు ఎసరడం, ఇవన్నీ జరిగాయి. చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. బట్ అప్పుడు తిట్టుకున్నాను కానీ ఇప్పుడు చూసుకుంటుంటే ఐ రియలీ థ్యాంక్ఫుల్ దట్ మై ఫాదర్ రేస్ మీ లైక్ దిస్. అండ్ ఈ సినిమాలో నాగబాబు గారు ఒక డైలాగ్ ఉంటుంది, అది మా డాడీని మైండ్లో పెట్టుకునే సంజీవ్ గారు సినిమాలో పెట్టారు. ఆయన ఏమంటారంటే అరే కొడుగ్గా నా ఆస్తే కదరా, నా విలువలు కూడా నువ్వు పంచుకోవాలని చెప్పి. సో మా నాన్నగారు కూడా ఇలాగే మాట్లాడుతుంటారు. సో డాడ్ దిస్ ఫిల్మ్ ఇస్ ఇన్ అ వే డెడికేటెడ్ టు యూ. అండ్ ఈ క్యారెక్టర్ అవి నిక్ నేమ్ కానీ యాక్చువల్గా ఫుల్ పేరు అరవింద్ ప్రసాద్. సో ఇది మా డాడీని ఇన్స్పిరేషన్గానే యాక్చువల్గా పెట్టాను. అండ్ నదర్ పర్సన్ హ్యావ్ టు టాక్ ఇట్స్ అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్ జూడా శాండీ. బెంగళూరులో ట్రావెల్ చేసినప్పుడు రేడియోలో ఆయన పాటలు విని నేను చాలా సర్ప్రైజ్ అయ్యారు, భలే ఉన్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి, ఇలాంటి కంపోజర్ తెలుగుకు వస్తే బాగుండు అనుకున్నాను. అండ్ అలాగా ఆయన కాంటాక్ట్ చేశాక హీ కేమ్ ఆన్ బోర్డ్ విత్ ఏబిసిడి. అండ్ టుడే హీ ఈజ్ నాట్ జస్ట్ అ కంపోజర్, అండ్ ఇందాక తను చెప్పినట్టు వీ బికమ్ గ్రేట్ ఫ్రెండ్స్ అండ్ వీ హ్యావ్ అ గ్రేట్ పర్సనల్ బాండ్ అండ్ కనెక్షన్. జూడా శాండీ, వెల్కమ్ టు టాలీవుడ్. యువ్ డన్ అ ఫ్యాబ్ జాబ్ అండ్ ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ సినిమా అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి మా ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ గారు. ఆయన హీస్ అ మ్యాన్ ఆఫ్ లెస్ వర్డ్స్. ఇందాక చూసారు స్పీచ్ అప్పుడు కూడా ఎక్కువ మాట్లాడలేదు. అండ్ నాకు సంజీవ్కి హీ గేవ్ ఫుల్ క్రియేటివ్ ఫ్రీడమ్. అండ్ మేము అడిగిన ఫెసిలిటీస్ అన్నీ మాకు అందజేసి చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆయనతో పాటు మా కో ప్రొడ్యూసర్ ధీరజ్ ముగలేని. ఫస్ట్ టైం సెట్లో చూసినప్పుడు ఎవరైతేనా ఇతనే హీరోలా ఉన్నాడు అనుకున్నాను. బట్ ధీరజ్ యా ముందురా, ఈయనే ధీరజ్ ముగలేని మా కో ప్రొడ్యూసర్.
వీళ్ళిద్దరితో పాటు మరొక నిర్మాత యష్ రంగినేని గారు లండన్లో ఉంటారు. ఆయన మన హీరో విజయ్ దేవరకొండ గారి మదర్ వాళ్ళ బ్రదర్, ఆయనకు మామ అవుతారు. సో ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. హీ వాజ్ ఆల్సో సంబడి వాజ్ వెరీ సపోర్టివ్ అండ్ హెల్ప్ఫుల్ టు ఆల్ ఆఫ్ అస్. ఆయన శ్రీధర్ గారు కలిపి పెళ్లి చూపులు చేశారు. అది సురేష్ ప్రొడక్షన్స్, మన సురేష్ బాబు గారు ప్రజెంట్ చేశారు ఆ సినిమాని. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఈ సినిమా ప్రజెంట్ చేయడం అనేది ఈజ్ రియలీ అన్ ఆనర్ టు మీ. యష్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ బోత్ ABCD అండ్ డియర్ కామ్రేడ్. ఐ హోప్ యూ స్కోర్ టు బిగ్ హిట్స్ అండ్ హ్యావ్ అ గ్రేట్ 2019. ఎనీవే, సో భరత్ గురించి మాట్లాడుతూ, సో చిన్నప్పుడు ఎప్పుడో చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేసిన భరత్ తోటి ఐ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ కెమిస్ట్రీ. అతను జస్ట్ ఈ సినిమాలో కమెడియన్ కాదు, నా బెస్ట్ ఫ్రెండ్, నా కజిన్. నాతో పాటు 70 డేస్ షూట్ చేశాడు ఈ సినిమాలో. ఐ థింక్ వీ హ్యావ్ అ గ్రేట్ కెమిస్ట్రీ. అండ్ చాలాసార్లు మనం సినిమాలో చూసినప్పుడు ఐ యూస్ టు ఎంజాయ్ సర్టెన్ హీరో అండ్ కమెడియన్ కాంబినేషన్స్. చిన్నప్పుడు నేను చూసినప్పుడు చిరంజీవి గారు, బ్రహ్మానందం గారు, వాళ్ళిద్దరు కాంబినేషన్ నాకు ఫేవరెట్. తర్వాత నేను పెరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అలీ గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. అలాగే ఐ ఫీల్ దట్ మైన్ అండ్ భరత్, నాది భరత్ కూడా ఒక హిట్ కాంబినేషన్ అవుద్ది. ఫ్యూచర్లో కూడా ఎంతోమంది డైరెక్టర్స్ మళ్ళీ మా ఇద్దరు కాంబినేషన్ రిపీట్ చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. అండ్ దెన్ రాజా, యూ బీన్ గ్రేట్, గ్రేట్ యాంటాగనిస్ట్, గ్రేట్ విలన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ అలాగే ఈ కథ విన్నప్పుడు నాకు తండ్రి పాత్ర గుర్తొచ్చినప్పుడు ఫస్ట్, అంటే విన్నప్పుడు ఫస్ట్ నా మైండ్లోకి వచ్చింది ఓన్లీ నాగబాబు గారు. అండ్ డైరెక్టర్తో డిస్కస్ చేసినప్పుడు కూడా ఆయన కూడా అదే నాగబాబు గారే మైండ్లో ఉన్నారు. సో నాగబాబాయ్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ప్లేయింగ్ మై ఫాదర్. మీరు తప్ప ఈ క్యారెక్టర్లో నేను వేరే ఎవరిని ఊహించుకోలేను. అలాగే మా భాష, మా బస్తీ క్రౌడ్, ఇళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్సో ఐడ్ లైక్ టు థ్యాంక్ మై రైటింగ్ డిపార్ట్మెంట్ అండి, కళ్యాణ్ రాఘవ్ అండ్ కాశీ. అది కాకుండా ఇండస్ట్రీలో నాకు కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళకి ప్రాజెక్ట్తో ఒఫీషియల్గా ఏమి కనెక్షన్ లేదు, బట్ కేవలం నా మంచి కోరి నేను రిక్వెస్ట్ చేశాను కాబట్టి కథ విని కథలో చేంజెస్ సజెస్ట్ చేసి మా మంచి కోసం పనిచేశారు. వాళ్ళు ఎవరో కాదు, నా ఫ్రెండ్స్ బీవీఎస్ రవి, డైరెక్టర్ కృష్ణ చైతన్య అండ్ సత్యానంద్ గారు. వీళ్ళందరికీ ఐడ్ లైక్ టు టేక్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమా ద్వారా సంజీవ్, మధుర శ్రీధర్ గారు ద్వారా పరిచయం అయిందండి నాకు పవన్ సాధనేన తోటి. పవన్, యువర్ ఇన్పుట్స్ ఫర్ ద స్క్రిప్ట్ హ్యావ్ బీన్ సో హెల్ప్ఫుల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు మై కోస్టార్స్, రుక్షర్, ట్విట్టర్లోను యూట్యూబ్లోను అన్ని కమెంట్స్ నీ గురించే, ఎవరి అమ్మాయి ఎంత క్యూట్గా ఉంది, ఎంత ముద్దుగా ఉందని. షీఈస్ నాట్ జస్ట్ అ ప్రిటీ ఫేస్, బట్ షీఈస్ బీన్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. ఈ సినిమా చూస్తే మీకు అర్థం అవుద్ది, షీఈస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ ఆల్సో. ఆల్రెడీ కృష్ణార్జున యుద్ధంలో చాలామంది మీరు చూసే ఉండి ఉంటారు. ఇప్పటివరకు నేను చేసుకున్న ఫంక్షన్స్లో మొదటిసారి నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు, కానీ ఐ డోంట్ ఫీల్ లెఫ్ట్ అవుట్ బికాజ్ ఐ హ్యావ్ అ వెరీ స్పెషల్ పర్సన్ విత్ మీ టుడే. అది మరి ఎవరో కాదు, మా చీఫ్ గెస్ట్ న్యాచురల్ స్టార్ నాని. నాని గారి గురించి చెప్పాలంటే ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ఆయన సినిమాలు, ఆయన స్టార్ట్ చేసిన అష్టాచమ్మ అలా మొదలైన నుంచి మొన్న సూపర్ హిట్ అయిన జెర్సీ వరకు ప్రతి సినిమాని ఫాలో అయిన, ఇంక్లూడింగ్ ఆయన ఆడన్ సినిమాలు, ఆహా కళ్యాణం, పైసా, ఇవన్నీ థియేటర్లో చూసి ఎంజాయ్ చేసిన ఎంతోమంది వ్యక్తులు నేను ఒకరిని. అండ్ ఇన్ని ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్స్లో ఈజ్ రియల్లీ ఎంటర్టైన్డ్. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట నాకు నిజంగా ఎంజాయ్ చేసి, ఆయన ఏ సినిమా చేసిన ఫస్ట్ డే లేదా ఫస్ట్ వీకెండ్ లోపల టికెట్ కొనుక్కుంటూ వెళ్ళి చూసే హీరో ఎవరైనా ఉంటే అది నాని గారు. నాని, ఐ రియల్లీ అడ్మైర్ ద వే యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండస్ట్రీలోకి, ఒక యాక్టింగ్ బ్రేక్ తెచ్చుకుని ఒక స్టార్ అయ్యి ఇప్పుడు తెలుగు సినిమాలో వన్ ఆఫ్ ద లీడింగ్ స్టార్స్ అయ్యారు. ఐ రియలీ లుక్ అప్ టు యూ. అండ్ మీకు ఇచ్చిన బిరుదు న్యాచురల్ స్టార్ నాని అనేది మామూలుది కాదు, యువర్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్లెస్డ్ అండ్ గిఫ్టెడ్ యాక్టర్స్ ఇన్ ఆర్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ దేర్. ద లాస్ట్ థింగ్ బిఫోర్ ఐ లీవ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ స్పేస్ అండ్ దిస్ ఫిల్మ్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సురీష్ గారు. అండ్ రీసెంట్లీ మలయాళంలో కూడా 1970 మూవీకి అవార్డు కూడా అందుకున్నారు. ఐఎమ్ ష్యూర్ యువర్ ఫాదర్ మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ తొందరలో మీ ముస్టాంగ్ కార్ కూడా మీకు రావాలని మేము కోరుకుంటున్నాం. అండ్ నౌ మూవింగ్ ఆన్, వి రిక్వెస్ట్ న్యాచురల్ స్టార్ నాని గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ఫర్ అస్. ట్రైలర్ చూస్తుంటే పిల్ల జమీందారు గుర్తొచ్చింది. ఇక్కడ పిల్ల జమీందారుకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళినా సరే పిల్ల జమీందారు గురించి ఏమో చాలా ప్రేమ చూపిస్తారు ప్రేక్షకులు. ఐ హోప్ దాన్ని మించి ABCDకి రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఈ సినిమా ఈవెంట్కి రావడానికి కారణం మధుర శ్రీధర్ గారు. ఆయన ఎప్పుడు నేను ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆయన పర్సనల్గా కలిసినప్పుడు కానీ ఏదైనా ఒక మంచి సినిమా ఉంది అంటే తన వంతు సపోర్ట్గా ఆయన ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో నిలబడుంటారు. అండ్ ఆయన నాకు మెసేజ్ చేసి ఇలా ఈవెంట్కి రావాలి అని అడిగినప్పుడు ఏదో సడన్గా నాకే తెలియకుండా ఒక బాధ్యతలాగా ఫీల్ అయ్యాను. అరే దీనికి వెళ్ళకపోతే ఎలా, ఇది మధుర శ్రీధర్ గారిది కదా అని.
సో ఆల్ ది వెరీ బెస్ట్ సార్, ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి మీకు. అండ్ శిరీష్, శిరీష్లో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, ఒక అది చాలా రేర్ క్వాలిటీ శిరీష్, అది అది మాత్రం పోకుండా చూసుకో ఎప్పటికైనా సరే. అండ్ నేను నేను యాక్టింగ్ స్టార్ట్ అయినప్పుడు అక్కడక్కడ కలిసేవాడు శిరీష్, కానీ కొంచెం లావుగా, ప్లస్ ఆ టైంలో ఆన్లైన్లో నేను తను రాసిన ఆర్టికల్స్ కూడా చదివేవాడిని, సినిమా బిజినెస్కి సంబంధించి, సినిమా ప్రొడక్షన్ మాడ్యూల్కి సంబంధించి. ఏంటి ఈ అబ్బాయికి ఇంత నాలెడ్జ్ ఉంది, అల్లు అరవింద్ గారికి సరైన సక్సెసర్ దొరికాడు ప్రొడక్షన్లో అనుకున్నాను, కట్ చేస్తే ట్విస్ట్ ఇచ్చి యాక్టింగ్లో జాయిన్ అయిపోయాడు. అని అల్లు అరవింద్ గారిని ఒక్కడనే అలా వదిలేశారు ఇద్దరు, బన్నీ ఇంకా శిరీష్. బట్ పర్లేదు, అరవింద్ గారికి సినిమా ఇండస్ట్రీ అంతా సపోర్ట్ ఉన్నారు కాబట్టి మీరు పెద్దగా ఇవ్వకపోయినా పర్లేదు ప్రొడక్షన్ సైడ్ నుంచి. ఆల్ ది వెరీ బెస్ట్ శిరీష్, ఈ ట్రైలర్ కానీ అన్నీ కూడా చాలా ప్రామిసింగ్గా కనిపిస్తున్నాయి. నీ కెరియర్కి సంబంధించిన ఏబీసీడీలు ఎప్పుడో స్టార్ట్ చేసావు, నీ స్టార్డమ్కి సంబంధించిన ఏబీసీడీలు ఈ సినిమాతో స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇందాక డైరెక్టర్ మాట్లాడుతూ నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను అని చెప్పారు, మీకు ఒక విషయం చెప్పాలి, పర్ఫెక్ట్ స్పీచ్లు ఏమన్నా చూస్తే ప్రిపేర్ అయ్యారేమో అనిపిస్తుంది, మీది మాత్రం నాకు చాలా నిజాయితీగా అనిపించింది. సో కంగ్రాచులేషన్స్, ఇట్స్ ఆల్ లుకింగ్ ప్రామిసింగ్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ టు ద హోల్ అండ్ మా రుక్ సార్, కృష్ణగారిని ఆ ఊరిలో వదిలేసి అమెరికా కూడా వెళ్ళిపోతుంది. రుక్ సార్ చాలా మంచి పర్ఫార్మర్, నేను గాంధీ షూటింగ్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు అనుకునేవాళ్ళం తనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఈ సినిమా తర్వాత అని. అయితే కృష్ణార్జున యుద్ధంతో మీదేమైతే బ్రేక్ వస్తుంది అనుకున్నాం, అది కుదరలేదు అనుకుంటా, కానీ దానివల్ల వచ్చిన ఈ సినిమా వల్ల వచ్చే బ్రేక్ సక్సెస్లో మేము కూడా భాగం అవుతాం కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్ రుక్ సార్, విషింగ్ యూ బిగ్ సక్సెస్. అండ్ అందరికీ, మొత్తం టీం అందరికీ కూడా విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, సెలవు. థ్యాంక్ యూ సో మచ్ నాని గారు. American bond, confused they seem.